Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ వీక్నెస్, జగన్ మంచే చేశారు. జేసీ షాకింగ్ కామెంట్స్. 2019 ఎన్నికలు టీడీపీ పరిస్థితిపై తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో అనుభవం ఉందని, చంద్రబాబును గెలిపించారని, కానీ ఆయన మాత్రం పార్టీని పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు పార్టీ నేతల సలహాలను తీసుకోలేదని, డెవలప్మెంట్ చుట్టూ తిరిగారన్నారు. ఇండస్ట్రీలు, ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారని, ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ వద్దని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత ఆ పథకం ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయంగా శత్రుత్వం ఉన్న కొన్ని కుటుంబాలను కలిపారని, అది మంచి పరిణామం అన్నారు ప్రభాకర్ రెడ్డి. 2019 ఎన్నికలలో ఈక్వేషన్లో ఫెయిల్ కాలేదని, జగన్ ఒక్క ఛాన్స్ అనడంతో జనాలు నమ్మారన్నారు. ఎంత వ్యతిరేకత ఉన్నా జమ్మల మడుగులో రామసుబారెడ్డి 67,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. జనాల ఆలోచన మారింది, జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలనుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒక వీక్నెస్ ఉందని, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలను పెద్దగా కలవలేదని అన్నారు. జగన్ కూడా ఎమ్మెల్యేలను కలవడం లేదని, ఇద్దరూ అదే దారిలో వెళ్లారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జగన్ కూడా పథకాల పేరుతో చాలా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అలా అని జనాలు సంతోషంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాలన్నారు. జనాలకు డబ్బులు కావాలి, మిగిలినవి పట్టించుకోరని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కొంచెం మారాలని, ప్రతి జిల్లాపై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. అధికారం వస్తే గంట సమయం ఇవ్వడం కాదు, నేతలు రోజుకో గంట నియోజకవర్గంలో తిరిగితే చాలని అన్నారు. తనను తాడిపత్రిలో కార్యకర్తలు కాపాడారని, పార్టీలో కొందరి తోక అకాక్షయమని చెప్పానని, పార్టీ కోసం పనిచేయకపోతే ఎలా అని వ్యాఖ్యానించారు. మా అన్న పుట్టక ముందు నుంచే తమకు బస్సులు ఉన్నాయన్నారు ప్రభాకర్. జగన్ ఒక విధంగా తనకు మంచి చేశారని, కోవిడ్ రాకముందే తన బస్సుల్ని ఆపేశారని గుర్తు చేశారు. తాను ఓల్వో బస్సులను కొనుగోలు చేస్తానని, 2 ఏళ్లకు ఒకసారి మార్చేసి కొత్త బస్సులను పెడతానని అన్నారు. మళ్ళీ ట్రావెల్స్ వ్యాపారం చేస్తానని, ఇప్పటికీ సిబ్బందికి తాను జీతాలు ఇస్తున్నానని అన్నారు. రాష్ట్రం విడిపోయాక వైఎస్ఆర్ ఉంటే ఆయన వైపే ఉండేవాళ్ళమని అన్నారు జేసీ. వైఎస్ఆర్ దగ్గర ఆప్యాయత ఉందని, జగన్ దగ్గర అది లేదని అన్నారు. వైసీపీ కీలక నేత తమ దగ్గరకు వచ్చారని, పార్టీలో చేరమని అడిగారని అన్నారు. అన్న జేసీ దివాకర్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరదామని చెప్పారన్నారు. తనకు కూడా ఆ పార్టీలో చేరడం ఇష్టం లేదన్నారు.